సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున దేవస్థానం వద్ద పుల్కల్ గ్రామానికి చెందిన చాకలి వేణు 30 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం లాండ్రీ షాప్ టెంట్ హౌస్ ను పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. పుల్కల్ గ్రామానికి చెందిన నంది బుచ్చిరెడ్డి ఈ నెల 9న సింగూర్ ప్రాజెక్ట్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణం తామే అంటూ వారి కుటుంబ సభ్యులు అదే రోజు సాయంత్రం తీవ్ర ఆవేశంతో ట్రాక్టర్ సహకారంతో తమ షాపులను కూల్చివేయడంతో పాటు అట్టి షాపులను పూర్తిగా పనిచేయకుండా నుజ్జునుజ్జుగా చేశారని ఆ కుటుంబ సభ్యులు స్థానిక విలేకరుల ముందు వారి గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో తమకు సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని వారు అన్నారు. ఉన్న దుకాణాలను పూర్తిగా ధ్వంసం చేయడంతో తమ కుటుంబం వీధిన పడిందని వారు బోరున విలపించారు. సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ, గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. పుల్కల్ గ్రామంలో చాకలి వాళ్ళు ఆధారంలో ఉన్న భూమి స్థలాన్ని పెద్దలది పెద్ద మనుషులది దాని సర్వే నంబరు 577 ఆ రోడ్డు గీట మా భూమిలోనే వెళ్ళిపోయింది. అక్కడ గ్రామ పెద్దలతో మాట్లాడి మేము గ్రామ పెద్దలు ఎవరు మన వెంకటేశం పటేల్, మన నర్సన్న వీళ్ళు ఆధ్వర్యంలో కడీలు వాతుకొని మేము అక్కడ డబ్బా పెట్టుకోవడం జరిగింది. ఇది దాదాపు 3 సంవత్సరాల క్రిందట వాళ్ళగిట్ట మాణిక్యము బుచ్చిరెడ్డి వీళ్ళగిట్ట చెప్పారు, మీరు ఇక్కడ నుండి ఇక్కడ పెట్టుకోండి అని చెప్తే మేము అక్కడ నుండి అక్కడ పెట్టుకున్నాము. ఈరోజు పిలిపించారు మమ్మల్ని. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళాను. ఎస్ఐ గారితో గిట్ట మాట్లాడితే ఏమన్నారంటే ఎస్ఐ గారి గిట్ట మీరు సర్వే పెట్టుకోండి బాబు అని చెప్పేసి మాకు ఒకటి చెప్పింది. ఎంఆర్ఓ గిట్ట సర్వే పెట్టుకోమన్నాడు, ఎంపీడీఓ సర్వే పెట్టుకోమన్నాడు. ఆన్లైన్ సర్వే పెట్టిన తర్వాత సర్వే అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా అయినా ఈ సర్వే అయినా తెల్లారి కాదు, ఒక వారం రోజుల తర్వాత అయినా సూసైడ్ చేసుకున్నాడు. ఏమైందో ఇంట్లో ప్రాబ్లం మనకు తెలియదు. ఇంట్లో వల్ల చనిపోయిండో ఏమైందో మాకైతే తెలియదు దాని ప్రాబ్లం. అలా చనిపోయిన తర్వాత ఇప్పుడు కావాలని అడిగిన ధనుమాన్ వచ్చి మాణిక్యము వాళ్ళ చుట్టాల బంధువులతోటి ఆ డబ్బా ధ్వంసం చేయడం జరిగింది. దానివల్ల మేము సుమారు 2 లక్షల దాకా నష్టపోయినాము. కాబట్టి గ్రామం పెద్దలకు సమావేశంలో మాకు న్యాయం చేయగలరని మేము కోరుచున్నాము. సర్వే కూడా అయింది. సర్వే అయినాక వారం రోజులకి కథ జరిగింది, ఇట్లా అయింది. కథ మాకు చెప్పంగానే అన్ని వేసుకొని కూర్చున్నాం మేము. లేకపోతే మేము వేసుకోకపోతుంది కదా, మాది కాదంటే మేము వేసుకోకపోతే మేము మాది అంటేనే మేము వేసుకున్నాం. వేసుకున్నాక అన్ని వచ్చినాక చేసినాక కూడా ఇదే రకం చేస్తా అంటే ఎట్లా, ఊరు కాదా ఇది. ఇప్పుడు మీది అన్ని ఉన్నాయి, సెక్రటరీ కూడా అన్ని సంతకాలు అయినాకనే తీసుకున్నాం. ఇవన్నీ అన్ని అయినాయి, అన్ని కథలు అయినాయి, అయినాకనే తీసుకొని వేసినాం మేము. ఈ డబ్బాకి అన్ని పర్మిషన్లు ఉన్నాయి.